హలో హాయ్, వెల్కమ్ టు వామ్టికల్స్. నేను మిరూప. ఇప్పుడు మనం వియత్నాంలో డనాంగ్ అనే ఒక స్టేట్లో ఉన్నామండి. ఇంతవరకు మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ని చూసాం కదా, దాన్ని ఇక్కడ డ్రాగన్ బ్రిడ్జ్ అని అంటారనమాట. ఈ బ్రిడ్జ్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్ ఎలిమెంట్ స్పెషాలిటీ అనమాట. ఇది డానాంగ్లో ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే, ఓన్లీ 3 డేస్ ఎ వీక్, ఎగ్జాక్ట్లీ 9 PM ఇన్ ద నైట్ ఇలా ఈ డ్రాగన్ బ్రిడ్జ్ నుండి ఒక ఫైర్ ఎఫెక్ట్ అండ్ వాటర్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. లైక్ ఎగ్జాక్ట్లీ 9 o'clock అండి, జస్ట్ 5 మినిట్స్. 9 o'clockకి ఇలా 9 టైమ్స్ బ్లో వస్తుంది, మళ్ళీ 9:02కి ఇంకొక 9 టైమ్స్ బ్లో, అండ్ 9:04కి ఇంకొక 9 టైమ్స్ ఫైర్ బ్లో వస్తుంది అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఈవెంట్ని చూడడానికి అక్కడ లోకల్ వియత్నమీస్ కానీ, అక్కడికి వచ్చిన టూరిస్ట్స్ అందరు కానీ తప్పకుండా ఇక్కడికి అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి ఈవెంట్ని చూస్తారనమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా. మేము కూడా అలాగే చాలా చాలా ఫాస్ట్గా మా డిన్నర్ని కంప్లీట్ చేసుకొని ఈ పర్టిక్యులర్ వ్యూని చూడడానికని అక్కడికి గ్యాదర్ అయ్యాము. అండ్ ఈ పర్టిక్యులర్ బ్రిడ్జ్ అనేది ఒక లేక్కి మధ్యలో ఉంటుంది అనమాట, అందుకే నిజంగా చాలా బాగుంది. బ్లూ అయిన తర్వాత లాస్ట్లో ఒక 4 to 5 టైమ్స్ ఇలా వాటర్ లాంటి స్పార్క్లింగ్ వాటర్ లాగా, ఫాగ్ లాగా దాన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. కూడా వియత్నాంకి, డానాంగ్కి వచ్చినప్పుడు మాత్రం ఈ షోని తప్పకుండా మిస్ అవ్వద్దండి. సో మీ విజిట్ని డానాంగ్లో ఇలా వీకెండ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఈ షోని తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ దెన్, టేక్ కేర్, బై బై. సైనింగ్ ఆఫ్, యా రూపా.